క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు మరియు ఐశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. మరి ఈ సమయంలో ఈనాడున్నటువంటి భయంకర పరిస్థితులలో దేవుని ఆరాధించటం, అందులో ప్రత్యేకంగా సర్వాధిపతి సర్వాధికారి అయిన యేసు స్వామిని ధ్యానించటం మనందరికీ ఆశీర్వాదకరం. కాబట్టి ప్రశస్తమైన నామమును ధ్యానం చేసుకోవటానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 144వ కీర్తన, ఆయనే సర్వాధికారి, ఆయనే మోక్షాధికారి, ఆయనే మహోపకారి, ఆయనే ఆ శిల్వదారి. కాబట్టి కొన్ని వచనములు దేవుని స్తుతిస్తే ఆ సర్వాధికారి యొక్క ఆ దీవెన మనమందరం పొందగలుగుతాం. కాబట్టి దయచేసి వీక్షిస్తున్న ప్రతి వారు మీరు కూడా నాతో కలిసి ఈ పాట పాడినట్లయితే మనందరికీ అది ఆశీర్వాదకరం, దీవెనకరం, ఆయురారోగ్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 144వ పాట కొన్ని వచనములు మాత్రం పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అశిల్వధారి, ముక్తి విధాత నేత, శక్తి నో సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమంబు వీడే గణ, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అశిల్వధారి, సైతాను జనము గుల్పం, పాతాళమునకు బంపం, నీతి పదంబు బెంప, రుధిరంబు గాచే గణ, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అశిల్వధారి, మృత్యువు ముల్లు దృంపం, నిత్యాజీవంబు బెంపం, మర్త్యాలి భయము తీర్పం, మరణంబు గెలిచే గణ, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అశిల్వధారి, ఈ నామమునకు మించు నామాంబులేదటంచు, యెహోవా తండ్రి యేసు హెచ్చించినాడు గణ, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే అశిల్వధారి. ప్రార్థన. గొప్ప దేవా, మా ప్రభువా, మా రక్షక, సర్వానికి మీరే అధిపతి, సర్వాన్ని సృష్టించి కాపాడుతున్న మా గొప్ప దేవా, కునుకక నిద్రపోక చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మా తండ్రి, నేడు జరుగుతున్న ఈ భయానక పరిస్థితులను మీ చేతుల కప్పజెప్తున్నాం తండ్రి. మరి కరోనా వైరస్ అనేటువంటిది మరి ప్రజానికాన్ని ఎంతగానో పీడిస్తూ మా ప్రభువ భయాందోళన గురి చేస్తున్న ఈ సమయాన
మరి మీరే మా ప్రభు పరమవైద్యుడు కాబట్టి ప్రత్యేకంగా మా ప్రభు కరోనా వైరస్కి మందు లేదంటున్నారు. మీరే పరమవైద్యుడిగా ఉండి తండ్రి వాటిని సమూల నాశనం చేయడానికి సహాయం దయచేయమని అందరం వేడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేక ఈ సమయంలో మా ప్రభువా కొంతపాటు సమయాన్ని మీ వాక్యములు ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, మా ప్రభువా మా రాజా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారం చేయమని, మీరే మా ప్రభువా నన్ను మరుగుపరిచి మీ స్వరాన్ని వినిపించి మీరే మాట్లాడమని, ప్రతి ఒక్కరికి మా ప్రభువా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సంతోషమాధానములు ఆయురారోగ్యమిక స్థితిని కలిగింపచేసి కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి శ్రోతలందరికీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసునామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మరి సమయములు ఈనాటి పరిస్థితులు చరిత్రలో ఎన్నడూ కూడా ఎరగని రీతిలో దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరములలో ప్రార్థనలు, పూజలు, నమాజులు లేకుండడం మరి మన ఊహగా తెలిసినప్పటి నుండి కూడా ఇదే మొదటిసారని మనకు అందరికీ తెలిసిన సత్యం. ఏదైనా దైవ సంకల్పం మన పెద్దలు అన్నట్లు ఏది జరిగినా మన మంచికే మన మేలుకే కానీ పరిస్థితులను బట్టి జాగ్రత్త వహించవలసినది. అందుకే ఈనాడు సిఎస్ఐ హోలిటీన్ చర్చ్ స్త్రీలు ప్రత్యేకంగా మరి ప్రతిరోజు కూడా 24 గంటలు ప్రత్యేకంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా అరగంట ప్రార్థన చేస్తూ మరి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి దూరపరచడానికి మరి దేవుడు వారిని ఎన్నుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అంతగా సహకరిస్తున్నటువంటి ప్రతి స్త్రీని నేను అభినందిస్తూ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈ సమయంలో మరి క్రీస్తు ప్రభు ఆరాధికులు అనగా విశ్వసించిన క్రైస్తవులు అందరూ కూడా మరి ఏప్రిల్ 10వ తేదీ వరకు లెంటి దినములుగా మనకు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ దీక్షాకాలం, తపస్సు కాలం, క్రమశిక్షణ కాలం, పశ్చాత్తాప మారు మనసు పొందే కాలం, ఉపవాసము పండుగ కాలం, ఉపవాసం అనగా ఆహార పానీయాలు విసర్జించి దేవుని ఆరాధన దయచేసి జ్ఞాపకం చేసుకుందా జరిపించాలని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం అనగా సమీపముగా వాసమనగా నివసించుట అన్న సంగతి మనందరికీ తెలుసు. ఉప అనగా సమీపముగా, వాసమనగా నివసించుట, దేవునికి సమీపంగా నివసించుట. ఎందుకనగా మన మేలు కోరి ప్రస్తుత పరిస్థితులను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యంత్రాంగమంతా ఆదేశాల మేరకు ఈనాడు ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయముగా మార్చబడింది. ఎందుకనగా కుటుంబ సమేతముగా దేవునికి సమీపముగా ప్రార్థన జరుగుతున్నాయి. ఎన్నడూ లేని కుటుంబ సహవాసం, దురలవాట్లు దూరమయ్యాయి, వాహనముల ద్వారా వచ్చే కాలుష్యం తగ్గిపోయింది. వారానికి ఒక్కసారి ఆదివారం కనబడేటట్టు మనం ఈనాడు ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక ప్రతిరోజు కూడా ఒక ఆదివారంగా ఏర్పాటు చేయబడే కుటుంబం అంతా కూడా ప్రార్థనలు గడపటం అది దేవుడిచ్చిన ధన్యత. మరి ముఖ్యముగా ఈ ఆరాధనలో ప్రతి వ్యక్తి అయితేనేమి, కుటుంబం అయితేనేమి, మరి ఈ కరోనా వైరస్ని సంపూర్ణంగా అది దేవుడు నాశనం చేసేటట్టుగా ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్య మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో అవిధేయులను మందలించుటకును తెగులు దేవుడు పంపడం, ప్రకటన గ్రంథములో దుర్మార్గులకు కలగబోవు శిక్షలు, తెగుళ్ళు, ఇడుములు, దెబ్బలు మరి ఇవన్నీ కూడా పంపడం మనం ఎప్పుడో ఎన్నోసార్లు చదువుకున్నాం, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మా మరి అలా అయితే ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి తెగులు సమీపింపగా కాపాడినట్లు కూడా చదువుకుంటున్నాం. మా అనాగరిక కాలంలో పూర్వం గత్తర దుమ్ము అనే పదములు వాడారు. పాప ఫలితంగా దేవుడు పంపాడని ప్రజల సౌభాగ్యమే దైవ నిర్మిత చట్టములు అతిక్రమించుట వలన కలుగు శిక్షలు తెగుళ్ళు అని ఆదినాన ఒప్పుకున్నారు. మరి నీతి చట్టములను మీరుట వలన శిక్షలు కలుగునని ప్రవక్తలు బోధించిరి. ప్రస్తుత లోకమందున గందరగోళ పరిస్థితులు దేవుడు పంపిన శిక్ష అని ప్రవక్తల బోధములు సత్యములని నేడు దృఢపరచుచున్నవి. కావున మన బాధ్యత, అందరి బాధ్యత
దేవునికి సమీపంగా ఉంటూ అందరి కొరకు ప్రార్థించే అవసరత ఎంతైనా ఉన్నదని గమనించవలేను. ప్రస్తుతం 198 దేశాల్లో తాండవిస్తున్న కరోనా సమూల నాశనం కావడానికి ప్రతి ఒక్కరూ ప్రార్థించి మరి దేవుని దగ్గర దేవునికి సమీపంగా స్తుతిస్తూ అది బాధ్యత కలిగి మరి అందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి కోరుకుంటున్నటువంటి మాట. ఎందుకనగా సమూయేలు 2:24-25 దావీదు తన సామ్రాజ్యములో తెగులు వలన ధనప్రాణ నష్టాలు జరగకుండా విజ్ఞాపన ప్రార్థనలు దేవుని సన్నిధికి దేవుని సమీపం కొని ప్రార్థించట వలన దేవుడు ఆయన ప్రార్థనలను ఆలకించి మరి ఇస్రాయేల్ దేశములను అందరినీ ఆ ప్రజలందరినీ ఆ తెగుల నుంచి పంపివేసి వారిని అందరినీ కాపాడినట్టుగా చూస్తున్నాం. అనగా ప్రార్థన దేవునికి సమీపంగా ప్రార్థించినప్పుడు ఎలాంటి తెగులైనా ఎలాంటి బాధ అయినా మనం ఏమి చేయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండ 3:37 దేవుడు తన దైవ దర్శనము ద్వారా మోషేని ఏర్పాటు చేసుకొని మోషే ఇస్రాయేల్ చేసిన నేను మొరవింటిని వారి బాధలు నేను చూసి తిని పెట్టిన హింసలను నేను చూచి తిని వారి ప్రార్థనలు విన్నాను కాబట్టి వారిని కాపాడటానికి నేనే దిగివచ్చి ఉన్నానని మరి భక్తుడైన మోషేలకు ఆజ్ఞాపించినట్లుగా మనకు తెలిసిన సత్యం. అదేవిధంగా నిర్గమాకాండం 5:3 మోషే అహరోహనులు ఫరో దగ్గరికి వెళ్ళి దేవుని ఆరాధించుటకు ఇస్రాయేలును వెళ్ళుటకు సెలవు అడిగారు. కానీ ఫరో పంపనలోకి లేకపో ఇష్టపడలేదు. నిర్గమాకాండము 9:2-4 చూస్తే మరి మోషే అహరోహనులు వెళ్ళి ఓ ఫరో నీవు ఇస్రాయేలును పోనీయక ఇంకనూ నిర్బంధించిన కరగబో విపత్తు ఏమిటనగా పొలములో ఉన్న పశువుల మీదకిని ఒంటెల మీదకిని ఎద్దుల మీదకిని గొర్రెల మీదకిని మిక్కిలి బాధ కలిగించు తెగుళ్ళు వచ్చును. ఈ పంపిన తెగుళ్ళు ఐగుప్తులతో కలిసి ఉన్న ఇస్రాయేల్ మీదకి రాలేదు. కారణం వారు దేవునికి సమీపంగా ఉండి మొరపెట్టారు కాబట్టి. భయంకర 10 తెగుళ్ళు దేవుడు పంపితే ఐగుప్తులతో కలిసి ఉన్న ఇస్రాయేలులకు ఏ తెగులు సంభవించలేదు. కారణం వారికి దేవునికి సమీపంగా మొరపెట్టిన పరిస్థితి అని జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 12:12 భయంకరమైన తెగుళ్ళు అనగా 10 తెగుళ్ళు దేవుడు పంపించినప్పుడు మరి దేవుడు అన్నటువంటి మాట, నేను ఐగుప్తు దేశమని సంచరించి మనుషులను కానీ జంతువులలో కానీ తొలి సంతతిని హతము చేయుదును. వారితో కలిసి ఉన్న ఇస్రాయేల్ తమ ఇండ్ల మీద దైవార్పితము రక్తమును పైకమ్మి అడ్డుకమ్మిలకు పూయవలను గుర్తుగా ఉండవలను. ఆ రక్తమును చూసి మిమ్మను నశింపగా దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా వారితో ఉన్న మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దయచేసి గమనించాలి, దేవుని ప్రార్థించిన వారి మీదికి మరి ఐగుప్తుతో కలిసినటువంటి ఇస్రాయేల్ మీదికి మాత్రము దేవుడు ఆ తెగులు పంపింపలేదు. కారణం దేవునికి సమీపముందిగా ఉండి ప్రార్థించినందువలనే. మరణ బృందంగం వాయించడం ప్రారంభమైంది. మరణదూత బయలుదేరాడు. ఐగుప్తి ప్రతి ఇంట ప్రవేశించి తొలి సంతానం మరణించుట జరిగింది. కానీ వారితో ఉన్నటువంటి ఇస్రాయేలులకు ఏ తెగులు వారిని అంటలేదు. దేవుడు వారిని కాపాడాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ దినాలలో కూడా. మనం అందరి కొరకు ప్రార్థించే అవసరం ఎంతైనా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా 198 దేశాల్లో వణికిస్తున్నటువంటి కంటి కనబడని సూక్ష్మజీవి కరోనా వైరస్. ఇంతవరకు దానికి వ్యాక్సిన్ లేదు, మందు లేదని అంటున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తున్నటువంటి మాట. ఎందుకనగా ప్రపంచ విజేత కంటికి కనబడే ఒక దోమకాటుకు మరణించారు. కానీ ఈనాడు కంటికి కనబడని వైరస్ వల్ల వేలల్లో మరణాలు, లక్షలల్లో వ్యాధి బాధితులు మరిముఖ్యంగా ఈ వైరస్కి సరిహద్దులు ఆపలేకున్నాయి. ఏ సంస్కృతులు ఆపలేకపోతున్నాయి. అన్ని వాతావరణంలో అనగా శీతోష్ణ మండలం, ఉష్ణ మండలాల్లో ఆపలేకపోతున్నాయి. కుల, జాతి, మతం, చిన్న పెద్ద తేడా లేకుండా దాడి చేస్తుంది. ఈ వైరస్ 4 స్టేజ్లను విభజిస్తుందన్న సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం మన దేశం 2వ స్టేజ్లో ఉన్నట్టుగా కనుగొన్నారు. 1st స్టేజ్ మనకు తెలుసును, విదేశీల ద్వారా వస్తున్నటువంటిది. 2వదిగా మనం చూస్తే వారు బంధువుల ద్వారా వస్తున్నటువంటి బంధువుల దగ్గర కానీ హోటల్లో కలిసినప్పుడు. కానీ ఇప్పుడు ఈనాడు మనకున్నటువంటి స్టేజ్ 2వ స్టేజ్. 3వ స్టేజ్ దాటకుండా, 3వ స్టేజ్కి రాకుండా ఉండాలని మన ప్రభుత్వాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకనగా ఈ 3వ స్టేజ్లో
మరి ఎక్కడైనా మరి ఆ ఒక్క వైరస్ కలిగినటువంటి వారు తాము ముట్టుకున్న సర్ఫేస్ ఏదైనా ఉన్నప్పుడు మనము తెలియకుండా వెళ్ళి ఆ వైరస్ ఆ సర్ఫేస్ మనము తాకినప్పుడు మనకు కూడా సంక్రమింపచేస్తుంది అన్నటువంటి సత్యం ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ తదనంతరము నాలుగవ స్టేజీ మరేమిటనగా ఊపిరి రాకపోవడం, పీల్చుకోలేకపోవడం, చివరికి మరణం. ఇది నాడు దాపరిస్తున్నటువంటి విజృంభిస్తున్నటువంటి భయంకరమైనటువంటి స్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా వైరస్ నిజంగానే మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈనాడు మన దేశంలో రెండవ స్టేజ్లో ఉంది, దాని మూడవ స్టేజ్కి వెళ్లకుండా ఉండాలని మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం వైద్య బృందాలు మరి పోలీసు వారు ఆ యంత్రాంగాలు రెండు కూడా ఎంతో శ్రమ పడుతున్నాయి. వారు ప్రాణాలకు తెగించి కూడా వైద్య శాఖ వారు పోలీస్ శాఖ వారు ఈ యంత్రాంగం అంతా ఎంతో శ్రమిస్తున్నారు. కాబట్టి వారి కొరకు కూడా మన కొరకు శ్రమిస్తున్నటువంటి వైద్యుల గురించి వైద్య బృందాల గురించి మరి ముఖ్యంగా మరి పోలీస్ యంత్రాంగం గురించి మనం ప్రార్థన చేయాలి. వారిని వారి కుటుంబాల దేవుడు కాపాడాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలుసును ఇండోనేషియా డాక్టర్ హైడియా అలీ అన్నటువంటి ఆయన కరోనా వైరస్ సోకిన రోగుల మధ్య చికిత్స చేస్తున్నటువంటి సమయం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వారిలో ఎందుకనగా ఆ సమయంలో ఆ వైరస్ తాకినటువంటి ఆ రోగుల దగ్గర పరిచయం చేసి డాక్టర్లకు ప్రవేశించాయి. తాను నాలుగవ స్టేజ్లో ఉన్నాడని తెలుసుకొని తప్పక తాను మరణిస్తానని తెలుసుకొని డాక్టర్ గారు ఇంటి దగ్గరకు వచ్చారు. మరి తన ఇద్దరు కుమారులను చూశారు, తర్వాత భార్య గర్భిణి గర్భిస్తున్నటువంటి ఆమెను చూశారు, కానీ ఇంటిలోకి రాలేకపోయారు. ఎందుకనగా ఆ వ్యాధి అతనితో సంక్రమించినటువంటి ఆ వ్యాధి అతనితో అంతరించిపోవాలని, తన కుటుంబానికి వాటిల్లకూడదని ఆయన చేసిన పని ఏమిటనగా చివరిసారిగా చూశారు వారికి దగ్గరకు రాకుండానే వెళ్ళి మరి మరణించినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకనగా తనకు తానే అంతం చేసుకున్నాడు. ఎందుకనగా తన కుటుంబంలో అలాంటి వ్యాధి సోకకుండా వారి ద్వారా ఇతరులకు కూడా సోకకుండా ఉండాలని ఉద్దేశం చేతనే ఆయన్ను తన కుటుంబాన్ని కాపాడుకున్న దేవుని దూతగా వారు అభినందించినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఈనాడు కరోనా వైరస్ వల్ల మన చనిపోయిన శవాన్ని ఎవరు కూడా ఏమంటే మరి ఎవరికి ఇవ్వరు. అయితే ప్లాస్టిక్ బ్యాగులు ఎక్కడో లోయలో పడివేస్తారు, లేదా మరి ముఖ్యమైన కాల్చి బూడిద చేసి ఆ బూడిదను కూడా చూపించడం. అంత భయంకరమైనటువంటి వైరస్ను మరి నాడు అలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా ఉండాలని, మరి ముఖ్యమంత్రి ఏమిటంటే మూడవ స్టేజ్కి రాకుండా ఉండాలని లాక్డౌన్ మరి ఏర్పాటు చేశారు. అందును బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకవేళ మనకు హౌస్ అరెస్టే కావచ్చు, కానీ ఇది మనకు ఒక ఇంటెన్సివ్ కేర్గా ఒక యూనిట్గా మనం అందరం జ్ఞాపకం చేసుకొని సామూహికంగా ఇళ్లలో ప్రార్థన చేసుకుందాం. మరి మీకు కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుందాం. సామూహిక ప్రార్థనలకు కాకుండా విందులు వినోదాలకు వెళ్లకుండా మరి ముఖ్యంగా ఏమిటనగా మనము మరి ఇంట్లోనే ప్రార్థన జరుపుకుందాం, కుటుంబం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎందుకనగా మన దేశంలో ఉన్న వారి నమ్మకం ఏమిటనగా మన దేశము రోగ నిరోధక శక్తి కలిగిన దేశం, ఎక్కువ ఎండలో ఉన్నా లేదా మరి ఎక్కువగా శీతల ప్రాంతం ఉన్నా మరి ఏమి కూడా మనకు అంటదు అన్నటువంటి నమ్మకం కలిగినటువంటి. కానీ ఈ వైరస్ ఏ టెంపరేచర్ జీవిస్తూ ఉంటుంది, ఈ వైరస్ ఉన్నవారు ఎక్కడ తాకితే అక్కడ ఉంటుంది, తెలియక మనము తాకినట్లయితే మనలో కూడా ఆ వైరస్ ప్రవేశిస్తుంది. ఇంటి వరకే కాదు అలా జీవిస్తూ ఉంటూ నాలుగవ స్టేజ్ ఊపిరాడక చేసేంత వరకు కూడా మనలో ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ మన ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని గౌరవిస్తూ వారు ఇచ్చినటువంటి సమయంను పాటిస్తూ వారిని కూడా గౌరవించాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకనగా మన దేశ చరిత్రలో మనం చూసినప్పుడు ప్రతి నూరేళ్ళకోసారి మరి వినాశనం చవి చూసినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. 1520లో ఎముకల వలన ప్లేగు, 1820లో ఈగల వలన కలరా, 1920లో స్పానిష్ ఫ్లూ, మరి 2020లో చైనీస్ కరోనా వైరస్ అనేటువంటి దినాన మనం చూస్తున్నాం. కానీ ప్రతి 100 సంవత్సరాలకు దేవుడు ఈ వినాశనాన్ని చూపిస్తున్నారు, కానీ ప్రార్థించువారు కాపాడబడుతున్నారు సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1918వ సంవత్సరంలో ఫ్లూ వస్తే మన దేశంలో 1 కోటి మంది మరణించారని, అందుకంతే ఆ దినాలు మరి ప్రయాణ సాధనాలు లేవు కానీ ఓడలు లేవు, కానీ ఆ దినాల్లో ఈ భయంకరమైనటువంటి ఆ ఫ్లూ వలన దగ్గర చాలామంది మరణించడం మనం చూస్తున్నటువంటి మాట. కానీ అదే విధంగా 2005లో బర్డ్ ఫ్లూ చూసాము, 2009లో స్వైన్ ఫ్లూ చూస్తున్నాం, 2014 ఎబోలో వైరస్ను చూసాం, 2016లో జికా వైరస్
2020లో భయంకరమైన కరోనా వైరస్ ఏదేమైనప్పటికీ మనం ఒకసారి జ్ఞాపకం చూసుకుందాం, మన దేవుని జ్ఞాపకం చూసుకుందాం, మనం ధైర్యపరుస్తున్న మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం, మనల్ని కాపాడుతున్న మన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనకు ఆదరణించే ఒకే ఒక కీర్తన 91వ సంకీర్తన, అది ప్రతిరోజు చదువుతూ ఉండాలి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అక్కడున్నటువంటి మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తి నీడని విశ్రమించువాడు, అప్పుడు దేవుడే ఆయన ఆశ్రమగా ఉంటాడట, ఆయన కోటగా ఉంటాడు అని చెప్పబడింది. అదే 91వ కీర్తన 3వ వచనములు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడును. 6వ వచనములో, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను మధ్యాహ్న మందు పాడు చేయు రోగమునకైనను మనం భయపడకుండా ఉందుము. అందుకనే 10వ వచనం అంటాడు, ఏ అపాయము రాదు, ఏ తెగులును సమీపించదు, కావున మనమందరమును ఆ మహోన్నతిని చాటున ఉండేటువంటి పరిస్థితి దినాన దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఆశ్రయించాయని మనం ఎందుకనగా, మన ప్రభువు మన కొరకు ఏమిటనగా, ఆయనే ఆశ్రయదుర్గముగా కోటగా ఉంటారన్న సత్యానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రపంచం ఈనాడు ఈ వైరస్ నుండి కాపాడాలని ప్రార్థన చేద్దాం. సమాజ దృష్టిలో వేదన కలిగించిన పుత్రుడు ఒకరు ఉన్నారు, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అతను మనకు తరం ఏమిటనగా, అతను ప్రజలకైతే అయిష్టుడు కానీ దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి వాడు. అతను దేవునికి సరైన ఎవరిని లెక్క చేయకుండా దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేశాడు. ఫలితం దేవుని చేయి తోడుగా వచ్చింది, ఆయురారోగ్యాలు పెరిగాయి. మరి ముఖ్యం లోకంలో ఉన్న ఏ కీడు రాకుండా ఆ కీడు నుంచి దేవుడు తప్పించాడు. కారణం దేవునికి సమీపంగా ఉండి ప్రార్థించిన ప్రార్థన ఫలితం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, ఈనాడు అలాంటి అవసరత మనకున్నది. దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేసుకునే అవసరత ఉన్నది. ఎందుకనగా ఆయన మహోన్నతం చాటుకు వెళ్ళినప్పుడు ఆయనే ఆశ్రయదుర్గముగా ఆయనే కోటగా ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మహానుభావుడు ఎబ్బేసే దినవృత్తాంత మొదటి గ్రంథంలో 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ మహానుభావుడి గురించి మనం చూస్తాం. దేవుని చేయుడు తోడుగా తెచ్చుకున్నాడు, మరి మీకు సరిహద్దుని విశాలపరుచుకున్నాడు, మరి మీకు మీకు ఏ కీడు రాకుండా దేవుడు కాపాడాడు. అన్ని విషయాల్లో దేవుని చేయి తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మహోన్నతిని చావటని నివసించినప్పుడు ఈ ధన్యతలని మనం పొందగలుగుతాము అనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరోసారి క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16-17 వచనం అక్కడ మనం చూస్తే, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీవు నీ వీపును తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి, నీవే నన్ను రక్షించువాడవు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి సమీపంగా ఉండి ప్రార్థించినట్టు హిజ్కియా మరి ఆ చివరి రోజు కాకుండా 15 సంవత్సరాలు దేవుని యొక్క దీవెన వలన మరి జీవించినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకనగా దేవుని సమీపంగా ప్రార్థించు వారికి ఏ నాశనమైన కనుక తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు, ఆయురారోగ్యములు పెంచును అన్న సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మరి క్రొత్త నిబంధన కాలంలోకి వస్తే ప్రభు అయిన యేసుస్వామి మరి జీవించిన కాలంలో ఎక్కడ కూడా తెగుల గురించి వ్రాయబడలేదు. పాత నిబంధన తెగుల గురించి వ్రాయబడింది, కానీ కొత్త నిబంధన మాత్రం యేసు ప్రభు ప్రవేశించినటువంటి సమయంలో ఎక్కడ కూడా మరి ఇలాంటి తెగుళ్ళు కనబడలేదు. కానీ అవసరమైన ప్రతి ఒక్కరు ఏదైతే అవసరం ఉందో వారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థతలు, అవసరమైతే చనిపోయిన వారిని లేపిన స్థితి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాలు మనకు అవసరమైంది ప్రభువును సమీపించి ప్రార్థించడమే. ఎందుకనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. జ్ఞాపకం చేసుకుందాం, అవును ఈనాటి వరకు నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన మరి నిజంగా మనం ఆలోచన చేస్తే భక్తుని మరి పౌలు అంటాడు రోమీలకు రాసిన మరి 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 30వ వచనం అక్కడ చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇవి ఏవి కూడా ఆయన ప్రేమ నుంచి ఎడబాప నేరవు. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి భయంకరమైన స్థితిలో మనము దేవుని సహవాసము నుండి ప్రార్థన చేసినప్పుడు ఏది కూడా ఆయన ప్రేమలో ఉన్నాం కాబట్టి అది మనల్ని ఏవి కూడా చేయదు. కాబట్టి దేవునికి సమీపంగా ఉండి ప్రార్థించాలన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చూస్తున్నటువంటి మాట. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త ఒక మంచి మాట అంటాడు, 33వ అధ్యాయం 6వ వచనములు, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నటువంటి మాట,
ఎవరైతే దేవునికి సమీపం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటనగా, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇది దేవుడు మరలా ఆయన సమీపంగా ఉండి ప్రార్థించినప్పుడు ఆయన ఇస్తున్నది ఏమిటనగా, ఆరోగ్యం ఇస్తాడట, స్వస్థతనిస్తాడట, కాబట్టి సమాధానాన్ని ఇస్తాడు, సమృద్ధిగా ఇచ్చేటువంటి స్థితిని ఇస్తాడని భక్తుని మరి ప్రవక్త యిర్మీయా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నేను ఒక విషయంలో కొరియాకి వెళ్ళినప్పుడు పాల్ యాంగ్చో మరి ఆ చర్చిని చూడగలిగాను, ఆయన చూడగలిగాను, ఆయన ఆరాధనలో పాల్గొనే భాగ్యం దేవుడిచ్చాడు. ఒకసారి ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, ఓ సహోదరి మరి నోటి క్యాన్సర్తో బాధపడుతూ మరి పాల్ యాంగ్చో దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొరకు ప్రార్థించండి, నాకు స్వస్థత కలగాలని ప్రార్థించినప్పుడు పాల్ యాంగ్చో గారు ప్రార్థించి, అమ్మా నువ్వు శిల్వశక్తిని ఆశ్రయించు, మరి ముఖ్యంగా ఉంటే దేవునికి సమీపంగా ఉండి ప్రార్థిస్తూ ఉండు, ఎందుకనగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును అని నీవు 1000 సార్లు 1000 పర్యాలు నీ నోటితో ఉచ్చరిస్తూ ఒక పేపర్ మీద వ్రాయమ్మా అని చెప్పినప్పుడు, ఆమె అప్పుడప్పుడు అలసిపోయినప్పుడు మరలా శక్తి తెచ్చుకోమ్మా అని చెప్పినప్పుడు, ఆమె చివరిసారి 1000వసారి వ్రాస్తూ ఉండగానే ఆమెకు సంపూర్ణ స్వస్థత కలిగిందని ఆయన చరిత్రలో మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకనగా ఈనాడు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు యేసుస్వామి ఆయన పొందిన దెబ్బల చేత మనకందరికి స్వస్థత కలుగుతుంది, నమ్మకం మనం కలిగి ఉందాం. ఈ దీక్షా కాలంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, కాబట్టి ఆయనకు సమీపం కూడా ప్రార్థించే గొప్ప అవసరత దేవుడు ఏర్పాటు చేశారని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం. మరి ముఖ్యంగా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, యేసుస్వామి పోయిన వారము అటుపోయిన వారంలో 2-3 అంశాల గురించి మనం ధ్యానం చేశాం. ఒకటేమో ఒకటి, క్రీస్తుని అంగీకరించాలి. మనం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడు విడుదల అన్నటువంటి మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మత్తయి వార్త 8:19 శాస్త్రి ఒకడు వచ్చాడు, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వస్తాను అని అన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటనగా, దేవునికి అన్నీ తెలుసును, మన హృదయ రహస్యం ఎరిగిన ప్రభు వచ్చిన శాస్త్రి ఏమంటున్నాడంటే, బోధకుడా నేను నీ వెంట వస్తాను, ఎక్కడికి వెళ్ళిన వస్తానన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏమిటి తెలుసా, నక్కలకు బరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టు కై నన్ను స్థలము లేదని చెప్పారు. కారణం ఏంటో తెలుసా, శాస్త్రులు లూకాసు వార్త 7:30 వారు దేవుని సంకల్పం నిరాకరించినటువంటి వారు, ఆ మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి దేవుడు ఆయన అంగీకరించలేకపోయాడు. అంతమటికే కాదు, వారు వేదములను ప్రథమ వ్రాసేస్తున్నటువంటి వారు, వారి భావములు తెలిపేటువంటి వారు, వారిని అందును బట్టి వారు ధర్మశాస్త్రోపదేశకులు అన్నారు. కాబట్టి మేము ధర్మశాస్త్రోపదేశకులము, మేము వేదముల ప్రథమ రాస్తున్నాం కాబట్టి అన్నట్టు గర్వం కలిగినటువంటి వారు, మేమే గొప్ప అన్నటువంటి హెచ్చింపులు కలిగినటువంటి వారు, అలాగ ఉన్నటువంటి వారంటే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి తగ్గించుకోవాలి, సమర్పించుకున్నప్పుడే దేవుడి విధేయత కలిగిన వారి విషయంలో దేవుడు అన్నటువంటి మాట ఏమిటంటే, ఒకసారి మనం చూస్తే మార్క్స్ వార్త 8:34 శిష్యులతో ప్రభు అన్నటువంటి మాట ఏమిటనగా, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తగ్గించుకొని తన శిలవనెత్తుకొని వెంబడింపవలెను. ఎందుకనగా ఈ శాస్త్రులు తన్ను తాను ఉపేక్షించుకునే గుణము లేదు, మరి ఒక చూస్తే శిలువ మార్గం నడవాలని నిలవాలనేటువంటి ఉద్దేశము లేదు, కాబట్టి ప్రభు స్థలములోకి రాలేడు అని ఖచ్చితంగా ప్రభు చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఈ ప్రత్యేకంగా దేవునికి సమీపండి మరి ఆరాధిస్తున్న సమయంలో మనలో కూడా తగ్గింపు గుణము కలిగి ఉండాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ప్రభు యేసుస్వామి 3.5 సంవత్సరాలు తన శిష్యులతో పాటు ఉన్నారు, 30 సంవత్సరాలు కుటుంబ జీవితం ప్రారంభించారు, కుటుంబ జీవితం గడిపారు, కుటుంబ పరిస్థితులు చూశారు. అయితే 3.5 సంవత్సర కాలంలో ప్రభు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి శాస్త్రి నిజంగానే ఎందుకు వద్దన్నాడంటే, 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి శిష్యులు, ప్రభుని యేసుస్వామి నాకు అద్భుతాలు చూచిన శిష్యులు, మత్తయి వార్త 26:56 చూస్తే ఎప్పుడైతే ప్రభుని పట్టుకున్నారో శిష్యులందరూ కూడా పారిపోయారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అయ్యా ప్రభువ అందరూ అభ్యంతరపడిన నేను అభ్యంతరపడను అన్నటువంటి వాడు, మరి ముఖ్యంగా మనం చూస్తే రూపాంతర కొండ మీద ఉన్నటువంటి వాడు పేతురు, రూపాంతర కొండములో యేసుస్వామి స్వరూపం ఏ విధంగా మారిందో చూచినటువంటి వాడు, దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడు. అయితే ఎప్పుడైతే గెచ్చమనే తోటలో మరి ప్రజలందరూ ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు
ఆ కత్తులు గుదేలు చూచి భయపడిపోయినటువంటి పేతురు ఆయన కూడా పారిపోయినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అయితే అంతమటికే కాదు, మరి ప్రభు ఎప్పుడైతే ప్రజాన యాజకుని ఇంటి ముందు ఉన్నప్పుడు ప్రభును దూరం నుంచి వెంబడించాడే కానీ లోపలి పోలేకపోయాడు. అసలు ఏమైపోతుందని బండ్రతో ఒకడు కూర్చున్నాడు. అయితే శిలకలవరి శిలో వరకు మరణ భయంతో నడవలేకపోయాడు పేతురు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒక యోహాను తప్ప అందరూ కూడా పారిపోయారైతే ఎప్పుడైతే ప్రార్థనలో ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందారో, మరి ఏ పేతురైతే ఏ శిలువ మరణానికి భయపడ్డాడో ఆయన మరలా శిలువ మరణం కోసం ప్రభు కొరకు హతసాక్షి అయినట్టుగా తను తాను సమర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అందును బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి సమీపకుండా ప్రార్థించినప్పుడు నీకు నాకు తెలియకుండా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నాం అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుస్వామి మరి పరిచర్య చేసిన తర్వాత మరి ముఖ్యంగా కపర్నహుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి గమనించాలి, శతాధిపతి ఉన్నారు, ఆయన దాసుడు రోగిగా ఉన్నాడని సత్యం తెలుసుకొని, ఆ రోగి చావ సిద్ధంగా ఉన్నట్టు చావటానికి వచ్చిన రోగమని తెలుసుకొని యేసుస్వామి కపర్నహుకు వచ్చారని మరి ఆయన వచ్చి ఆ యూదుల పెద్దలను పిలిపించి, అయ్యా నా దాసుడు మరి అస్వస్థతగా చావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరు వెళ్ళి స్వామిని ప్రతిమాలన్నీ తీసుకున్నాండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి, ప్రభు శతాధిపతి అని కూడా అధికారే, ఈ అధికారి మనకెంతో సహాయం చేశారు, మన సమాజానికి సహాయం చేశారు, ఆలయం కట్టడానికి సహాయం చేశారు, కాబట్టి మీరు ఏం చేస్తే దయచేసి ఆ సమాజం అందరిని కట్టించేటువంటి అవసరతలో కూడా సహాయపడ్డాడు కాబట్టి స్వామి మీరు రావాలి అన్నప్పుడు స్వామి బయలుదేరుతున్నప్పుడు ఈ శతాధిపతి అన్నటువంటి మాట మనకు తెలుసు. తన స్నేహితులు పంపించి ప్రభు దగ్గర పంపించాడు వారు అన్నటువంటి మాట, ప్రభువును శ్రమ పుచ్చుకోవద్దని చెప్పండి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, కానీ మాట మాత్రం సెలవిమ్ము, ఎందుకనగా ఆ మాట నా దాసుని స్వస్థపరచుంది, నేను కూడా అధికారంగా లోబడిన వాడు, నా చేతి క్రింద ఎందరో సైనికులు ఉన్నారు, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒక రమ్మంటే వస్తాడు, ఈ పని చేయమంటే చేస్తాడు, ఈ అధికారం కాబట్టి ఈ అధికారం నాకున్నది కాబట్టి ఆ అధికారం యొక్క విలువ నేను ఒక అధికారిని కావచ్చు కానీ నీవు సర్వాధికారివి, సర్వం సర్వాధికారివి కాబట్టి నీ మాట సెలవిస్తే నీ మాట ఒక సైనికుల్లాగా వెళ్ళి నా దాసుని స్వస్థపరుస్తుంది. దయచేసి గమనించాలి, అది కనుగొన్నటువంటి స్వామి ఇలాంటి విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు. అవును ఆయన అధికారి కావచ్చును కానీ దేవుడు సర్వాధికారిగా గుర్తించాడు. మరి ముఖ్యంగా మరి ఆయన మాట సెలవిస్తేనే మరి ఎప్పుడైతే ఆ మాట వెళ్ళింది ఆయన నమ్మక ప్రకారంగా ఎవరైతే వచ్చారో ప్రభు దగ్గరికి వారి ఇంటికి వెళ్ళగానే ఆ దాసుడు స్వస్థత చిత్తుడైనట్టుగా మనం చూస్తున్నటువంటి మాట ఇది లూకాసు వార్త 7వ అధ్యాయం మనం చూస్తాం. కావున దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, నేడు ఉన్నటువంటి లాక్డౌన్ ఈ గృహ నిర్బంధం ఒకవేళ మన కొరకే కానీ దేవునికి సమీపంగా ఉండి ఆరాధించేటువంటి సమయం. ఎందుకనగా మన ప్రభుత్వాలు ఎందుకు ఇచ్చే ఏర్పాటు అనగా ఈ 3వ స్టేజ్లోకి ప్రవేశిస్తే ప్రమాదం. కావున మరి బాగా చేతులు కడుక్కోవాలని వారు ఎలాంటి నిర్దిష్టమైనటువంటి స్థితిని ఏర్పాటు చేశారు వారికి కూడా మనమందరం సహకరించాలి. లేని పక్షములు మరణాలకు మనం కూడా బాధ్యులమవుతామని జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండ 30వ అధ్యాయం 21వ వచనములు తాను చావక ఇండునట్లు తమ చేతులను వారు కాళ్ళను కడుగుకొనవలను అన్నటువంటి మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనములో పరిస్థితులు బట్టి నీవు వెళ్ళి నీ ఇంట్లో ప్రవేశించి ఉగ్రత తీపి పొర వరకు దేవుని ప్రార్థిస్తూ ఉండు అని సత్యాన్ని మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకో తెలుసా, ప్రవక్త యెషయా ద్వారా 43వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, నేనే నిన్ను రక్షించువాడను, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, నేనే నిన్ను కాపాడువాడను, నేనే నిన్ను స్వస్థపరచువాడను. కాబట్టి ఇచ్చిన సమయం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది మనకు ఒక మరి ఆలోచన చేసినప్పుడు ఇది ఇంటెన్సివ్ కేర్గానే ఉండవచ్చును కానీ మనం ఎప్పుడైతే ఇంట్లో భద్రత ఉంటూ మన్మకమ్మగా ప్రార్థన చేసుకుంటూ బయటికి వెళ్లకుండా ప్రభుత్వాన్ని సహకరించినట్లయితే 3వ స్టేజ్ అంటకుండా ఉండగలుగుతాం. ఎందుకనగా మనం ఆలోచన చేస్తే ఈనాడు మనం చూస్తే నిర్గమాకాండం 15వ 26వ వచనంలో దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం మీద చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టును అనుసరించిన ఎడల ఐగుప్తీయులకు కలిగిన చేసిన రోగములను ఏది మీ మీదికి రాదు అన్నటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. అంతమటికే కాదు నిర్గమాకాండం 23వ 25వ వచనములు నీ దేవుని సేవింపవలను దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, అప్పుడు నీ ఆహారమును నీ పానీయమును దీవించి
మన మధ్యలో ఉన్న రోగములను తొలగించును అన్నట్టు. కాబట్టి భోజన సమయాన ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించిన ఆహారమే అది మనకు పరమ ఔషధముగా మార్చుతుంది. అంత మటుకే కాకుండా సంపూర్ణ స్వస్థతను అది కలిగింప చేస్తుంది. కాబట్టి భోజన సమయంలో, పానీయ సమయంలో దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ భయంకరమైనటువంటి విపత్తు, భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుంచి మనం కాపాడబడాలంటే దేవుడిచ్చిన అవకాశం దేవునికి సమీపంగా ఉండి ప్రార్థించడమే అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి ప్రతందరికి, ప్రతి ఒక్కరికి నేను పేరుపేరట మరి మనవి చేస్తున్నది ఏమిటనగా, మన ప్రభుత్వ ప్రయత్నాలు మూడవ స్టేజ్కి రాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సహకరించాలి. ఈనాడు 198 దేశాలు కూడా భయపడిపోతున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ అగ్రదేశాలు, మరి ఈ వైరస్ విషయంలో కానీ అగ్రదేశాలు మరి ఎలాగో విమర్శించుకుంటున్నారు. కానీ అది ఎంతదాకా దారితీస్తుంది మనకు తెలియదు. కానీ దేవుని సంకల్పం అయితే మనం ఏమిటనగా, మనం కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ మరి ఈ వైరస్ను మరి సమూల నాశనం కలిగేటట్టుగా చేస్తే ఒక ప్రభుని యేసుస్వామి తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఆయన్ను ఆరాధించుదాం. మన ఇళ్లలోనే మన బాధ్యతగా, మనకిచ్చిన బాధ్యతగా అందరికీ ప్రార్థన చేసి ఈ వైరస్ను సమూల నాశనం చేసేటట్టుగా దేవుని అడుక్కుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. మా ప్రభువ, మా రక్షక, ఈనాడు పరిశుద్ధ గ్రంథములు తెగుళ్ళు వచ్చాయి పాత నిబంధన కాలములు. కొత్త నిబంధన కాలములు తెగులు లేవు, కానీ అనారోగ్యంగా ఉన్నవారు, చనిపోయిన వారు, వారిని అందరినీ కూడా మీరు మీ శక్తితో లేవనెత్తారు మా ప్రభు. ఈ దినాలలో మరి ముఖ్యంగా మా ప్రభు భయాందోళనతో ఉన్నటువంటి ప్రపంచమంతటా కూడా ఈనాడు 198 దేశాల్లో ప్రబలుతున్నటువంటి ఈ కరోనా వైరస్ను సంపూర్ణంగా నాశనం చేయండి తండ్రి. ప్రతి వారికి ఆదరణ దయచేయండి. ప్రభుత్వానికి మేమందరం సహకరించేట మంచి ఓపును సహనాన్ని మాకు దయచేయండి. మరొకసారి మా ప్రభుత్వ యంత్రాంగానే కాకుండా మరి ఈనాడు వైద్యులు, పోలీసు వారు ఎంతో శ్రమ పడుతున్నారు. వారిని వారి కుటుంబాలు దీవించి వారిని కూడా కాపాడండి. కాబట్టి మరొకసారి మా ప్రభు, మా రక్షక, మేము ప్రతి ఒక్కరూ కూడా మా కుటుంబాలు మీకు సమీపంలో ప్రార్థించినప్పుడు 91 కీర్తన అన్నట్టు మహోన్నతిని చాటు నివసించువారు సర్వశక్తి నేను విశ్రమిస్తారు. ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడను. కాబట్టి మాకు ఇచ్చినటువంటి కాలం అంతట్లో కూడా మా ప్రభు మేము మీరే మీ సహవాసముతో మరి ముఖ్యముగా మీ శక్తిని పొందటానికి, మీ ప్రార్థనలో మేము అత్యుత్తమైనటువంటి దీవెన పొందటానికి, సంపూర్ణ ఆయుర్వేదం పొందటానికి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రేరణ తీసి ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని మనకును దేని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభువుని యేసునామం తెలిసిన వారందరికీ ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ సంపూర్తిగా నాశనం చేయటానికి దేవుని కృప తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.